హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అతిపెద్ద సమస్యగా మారింది సాగునీరుకు సంబంధించి ప్రధానంగా కూడా ఎటువైపు చూసినా కూడా ఇటు రిజర్వాయర్లు కానీ నదీ పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా నీళ్లు ఉన్నా కూడా బుక్కెడ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర కూడా ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది అనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకుందాం మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి జనగామ సూర్యపేట అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి పర్యటనలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రజల కష్టాలను అయితే తెలుసుకున్న తరుణం అయితే మనం చూసాం సో కేసీఆర్ బయటికి రాగానే పంట పొలాలకు నీళ్ళు వచ్చింది ఎందుకంత భయం మరి ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు కేవలం రాజకీయ కోణంలోనే చూస్తారా నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతోనే నిల్లిస్తున్నారా లేకపోతే భయభ్రాంతులకు గురైందా నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎందుకు కూల్చేస్తారు కేవలం వ్యక్తిగత స్వప్రయోజనాల కోసమేనా లేకపోతే ఏదైనా ప్రభుత్వం మారాలి అంటే పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల చేతే ఎన్నుకోబడిన వాళ్ళే ప్రజలు తిరస్కరిస్తే ప్రభుత్వం కూలిపోతుందే తప్ప కానీ ఈడ వ్యక్తిగత స్వార్థాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని కూల్చే ప్రయత్నం జరుగుతుంది ఎస్ నిజమే మీరు వింటున్నది అక్షరాల సత్యమే తెలంగాణ రాష్ట్ర కూడా బీఆర్ఎస్ పార్టీ అటు మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి రెండు పార్టీలైతే వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వస్తున్న తరుణమైతే చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కూలిపోవడానికి ఆస్కారం ఉందా అంటే మాజీ మంత్రుల మాటలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క మాటలే నిదర్శనం అనేది మనకు సాక్ష్యాలు కూడా కనబడుతున్న తరుణం కనబడుతుంది సో ఒకసారి చూద్దాం నిజంగా నిన్నటి పరిణామానికి సంబంధించి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి తెలంగాణ ప్రజలారా ఈ ఒక అంశం ఉన్న చూడండి మీరే గడ్కరీతో కోమట్ రెడ్డి దోస్తాన రేవంత్కు కమ్మం ఖమ్మం నల్గొండ నేతలతోనే ముప్పు షెల్టర్ కోసం బీజేపీతోనే సోపతి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు ఐదేండ్లు ఉండాలి హామీలన్నీ నెరవేర్చాలి నల్గొండ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని ఒకటి చూస్తున్నారు ఇక్కడ ఏంటి సీఎం పదవి కోసం బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీతో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితంగా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి షెల్టర్ కోసం బీజేపీతో కలుస్తారన్నారు సోమవారం జరిగిన నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఏంది నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నాడు కేటీఆర్ ఏం చెప్పిండు రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి కూలడానికి సిద్ధంగా ఉంది ఇది ఎవరు నేను చెప్పిన మాట కాదు మీరు చెప్పిన మాట కాదు అక్షరాల విపక్ష పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం ఏమని చెప్తున్నాడు అంటే నితిన్ గడ్కరీతోని పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉంది నితిన్ గడ్కరీతోని దోస్థానం నితిన్ గడ్కరీ దోస్థానంతో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అయితే చేస్తాడు సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కూడా దోస్థానం కలుస్తుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి తెరమిది తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అనేది అక్షర సత్యం అనే విషయాన్ని గ్రహించాలా లేకపోతే తమ యొక్క స్వార్థ అవసరాల కోసం జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తిగత స్వార్థాల కోసం భారతీయ జనతా పార్టీలో వెళ్ళడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్నారో వారందరూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కూడా ముఖ్యమంత్రిగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా లేకపోతే తాను నమ్మిన వ్యక్తులే తన వర్గానికి సంబంధించిన వ్యక్తులే లీకులతోని పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు చర్యలు జరుగుతున్నాయా లేకపోతే బత్తి విక్రమార్కా సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి చాలామంది నేతలు కూడా పూర్తి స్థాయిలో అసహనంతో ఉండడంతోనే ఇలాంటి పరిణామం చోటు చేసుకుందా ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది సో ఇలాంటి పరిస్థితులలో మరి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దెబ్బ పడుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాలి సో మొత్తానికి మాజీ మంత్రిగా ఉన్న కేటీఆర్కు సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు ఈ వ్యాఖ్యలను ఏదో కొట్టిపారేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఒక సామాన్యుడు మాట్లాడిన మాటలు కాదు లేకపోతే ఒక తాగుబోతు మాట్లాడిన మాటలు కాదు లేకపోతే ఊళ్ళలో చెట్ల కింద ఊకొని అడ్డాల కిందకొని ఆ టైం పాస్కు మాట్లాడిన మాటలు కాదు స్వయాన ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి స్వయానా నిత్క నితిన్ గడ్కరీతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దోస్థానం ఉన్నది ఆయన పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కూలిపోవడానికి ఆస్కారం ఉన్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కాలం ఉన్నదా ఓ పక్కనేమో ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది రేపో మాపో జరగబోయే సభకు సంబంధించి అంటే అంటే కాంగ్రెస్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ సభకు సంబంధించి కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు కూడా పోతున్నారు అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది సో దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తున్నాం ఇక తెలంగాణలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఉంటది అని చెప్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నేతలేమో పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఉండదు తెలంగాణలో కేవలం బీజేపీ గూటికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం చేరబోతున్నాడు అనేది మరొక అంశం చర్చనీయాంశంగా మారుతున్న తరుణం కనబడుతుంది సో ఇక్కడ ఎవరి మాటలు నమ్మాలి ఈ నేతల మాటలు ఉత్తయ్య నీటి మూటలేనా లేకపోతే టాపిక్ డైవర్షన్ కొనసాగుతుందని ఆశ్చర్యం అయితే వేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాజీ మంత్రి మాట్లాడితే ఆ మాటలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం ఆశామాషిగా వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీదనో లేక పొత్తుత్వ కూర్చోలే తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు మార్పు మార్పు అనే పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు మరి ఇలాంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత గోసిగాడేవాడో ఎవడో ఉండేదెవడో ఎవడో అనే పరిస్థితి అయితే ఉంది మరి ఇలాంటి పరిస్థితులలో ఈ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో షెల్టర్ కోసం బీజేపీతో సోపర్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఈ షెల్టర్ కోసం బీజేపీతో సోపర్ చేస్తుందంటే పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడి మరేదైనా కారణం ఉందా అంటూ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బీఆర్ఎస్ పార్టీకి అసలు ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన లేదు ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆలోచన లేదు కేవలం వీళ్ళందరికీ కూడా హెచ్చరించేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ప్రభుత్వానికి సంబంధించి మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏక్నాథ్ షిండే రూపంలో మారే అవకాశాలు ఉన్నాయి మీ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు ఆల్రెడీ ఎలైటి మహేశ్వర్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు చేసిండు ఒక మొగోన్ లెక్క ఒక హీరో లెక్క కొన్ని డైలాగులు వదిలేండు ఆరుగురు మంత్రులు నేను చెప్తా వింటారు కుక్కకు బొక్కేసినట్టు నేను పిలుస్తూ వస్తాను మా బీజేపీ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ దాంతో దాంతోపాటు కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్తున్నారు షెల్టర్ కోసం బీజేపీతో దోస్తానమైన ఏక్నాథ్ షిండే వస్తున్నాడు స్వయాన పేరు కూడా బయట వేచ్చిన పరిస్థితి కనబడతాను నితిన్ గడ్కరీతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దోస్తానం ఉన్నది ఎప్పుడైనా నీ ప్రభుత్వం కూలవచ్చు అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈ విషయాలన్నింటినీ కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని అందరం కోరుకున్నాం నాతో సహా ఎందుకంటే వీళ్ళు మార్పు పేరుతో వచ్చింది కాబట్టి ఐదేళ్ల పాటు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఇవన్నీ కూడా నెరవేర్చాలి అలవి హామీలు హామీలన్నీ ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు అని బీఆర్ఎస్ పార్టీ గతంలో ఆరోపించింది కానీ ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వాన్ని సో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉండాలి ఐదేళ్ల పాటు ఉంటే ఈ ప్రజలకు సంబంధించి వాస్తవాలు ఏందో తెలుస్తుంది దొంగలు ఎవరు దొరలు ఎవరు వాస్తవం ఏంది అవాస్తవం ఏంది నిజాలేంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇక్కడ ఏ ఒక్కరు కూడా క్లియర్ కట్గా లేరు ఎందుకు అంటే మీలో మీరే కూల్చుకుంటున్నారు నేను చెప్తున్నా కదా ప్రభుత్వాన్ని బయట ఎవ్వడు కూల్స్తలేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కోల్చుకుంటారు జర పైలం అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేసిన ఇక మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం జరిగింది ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి కాళేశ్వరంపై సీఎం మంత్రులు చిల్లర డ్రామాలు చేస్తున్నారు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఉన్న నీళ్లను సముద్రంలోకి వదిలేరు నీళ్లు ఎత్తిపోసేందుకు ఏమైంది సమ్మక్క బారేజ్కి ఏమైంది దేవాదుల నీళ్లు ఎందుకు పంపు చేస్తలేరు ఆదివారం జనగామ పర్యటనలో సర్కారుకు కేసీఆర్ అడిగిన మొదటి ప్రశ్న విపక్ష విపక్షంలో కూర్చున్న తర్వాత నల్గొండలో ఫ్లోరైడ్కు సంబంధించి ఓ సభ పెట్టి దాని తర్వాత ఇది రెండో పర్యటనగా మనం చూడవచ్చు ఈ రెండో పర్యటనలో కేసీఆర్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే కాళేశ్వరం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు సరే కాళేశ్వరం అంటే పక్కనే పెడదాం తప్పించుకునేందుకు తమ యొక్క అసమర్థతను కప్పి కప్పిపుచ్చుకునేందుకు ఉన్న నీళ్లను సముద్రంలోకి వదిలిల్లు నేనేమంటున్నా అంటే నీళ్లు ఎత్తిపోసినందుకు ఏమైంది సమ్మక్క బ్యారేజ్ ఉంది దాంతోపాటు దేవాదాల నీళ్లు కూడా ఉన్నాయి కదా ఈ నీళ్లు ఎందుకు వదులుతలేరు అని ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఘాటైన ప్రశ్న వదిలేను దానికి ఫలితం ఏంటో తెలుసా దానికి ఇగో ఉరికించిన కేసీఆర్ ఉలిక్కి పడ్డ సర్కార్ మీరు చూడొచ్చు ఇది ఏంది అంటే ఒకే రోజు పర్యటనతో వరద సాగు సాగర్ కాలువలకు నీళ్లు విడుదల ఇగో ఆ నీళ్ళు ఇదే పనికిరాదన్న కాళేశ్వరంతోనే ఉప్పొంగుతున్న జలం చూడండి మీరు తెలంగాణ ప్రజలారా ఇది మీరు చూడాలి కల్వకుండ్ల చంద్రశేఖరరావు వచ్చిండు నీళ్ళు వచ్చినాయి క్లియర్ కట్ ఇందులో ఏం లేదు విపక్ష పార్టీగా తన యొక్క అస్త్రశస్త్రాలను ప్రజల ప్రజాక్షేత్రంలో వదిలిండు దెబ్బకు నీళ్లు వదిలేను పనికి రాదన్న కాళేశ్వరం ఈ కాళేశ్వరం పేరు చెప్పి ఎక్కడ మా అంటే కొత్తగా ఏర్పడిన మార్పు మార్పుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ మీద ఎలాంటి బురద చల్లుతారు అంటే తమ ప్రభుత్వం పరిపాలన కొనసాగించిన గత ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టుల నుంచే నీళ్లు వదులుతున్నారు మీరు ఏం చేసిరని వదులుతారన్న ఒక భయంతోనో భ్రాంతులతోనో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఇది జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించి ప్రధానంగా కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ జలక్ అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు నిన్నటి వరకు లేవంటున్న సర్కార్ వాదన రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగ మేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల వరద కాలువ సాగర ఎడమ లేని నిదర్శనం మళ్ళీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న అప్పుడే ఇస్తే వేలేకరాలలో పంట బ్రతికేవి నీటి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువా ఏం జరిగింది అసలు ఒకసారి మనం ఇది చూడాలి కేసీఆర్ ఎఫెక్ట్ కేసీఆర్ ఎఫెక్ట్ అంటే మరి కేసీఆర్ నాకేం చుట్టం కాదు లేకపోతే ఇంకొక ముచ్చటగా కూడా కాని పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే క్లియర్ కట్గా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్న విషయం ఏంది తన తదుపరి పర్యటన కరీంనగర్కి అని కేసీఆర్ చెప్పిన కొద్దిసేపటికే ఆదివారం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బాహుబలి మోటార్ల గర్జన ఎస్ఆర్ఎస్పి వరదల కాల్వలోకి జలాల పంపింగ్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూసాం సో ఏం జరిగింది అంటే ఇక్కడ క్లియర్ కట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన దాదాపు ఇరవై నాలుగు గంటల్లోనే సోమవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఏదైతే ఉందో గేట్లన్నెత్తేసిళ్ళు తర్వాత ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వ్యవసాయ మంత్రి తుమ్మల వివరణ ఇచ్చిండు దాంతో పాటు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటపై కరువు మీద వీళ్ళందరూ సమీక్ష పెట్టిన పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి మీ అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి అసలు ఏం జరిగింది కేసీఆర్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది మీరు అందరూ వినాలి కేసీఆర్ ఎఫెక్ట్ కనిపించకుండా చేయడానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం అంతా ఆపసోపహాల్లో పడ్డారు మంత్రులు నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు పదకొండు గంటలకి సాగునీటి మంత్రి ఉత్తమ్ హైదరాబాద్లో మూడు గంటలకు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లిలో నాలుగు గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఢిల్లీలో నాలుగు గంటలకు మంత్రి జూపల్లి కొల్లాపూర్లో నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ఐదు గంటల పది నిమిషాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండలో ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కోహాడలో ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కొండా సురేఖ వరంగల్లో ఏంది వీళ్ళందరూ ఏం అంటే ఏం లేదన్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఆదివారం రోజు ఏదైతే పర్యటన జరిగిందో ఆ పర్యటన తెలంగాణ ప్రజలందరికీ కనిపించకుండా శాటిలైట్లు ఇతరత్ర భజన మీడియా ఇతరత్ర మీడియా సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కవరేజీ ఇవ్వకుండా కేసీఆర్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యో ఎంతమంది దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఎనిమిది మందికి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే దాదాపుగా ఏడుగురు మంత్రులు వరుస సమా వరుస ప్రెస్ మీట్లు పెట్టాను మరి తెలంగాణకు ఏమన్నా విపత్తు వచ్చిందా లేకపోతే తెలంగాణకు ఏమన్నా అన్యాయం జరిగిందా అంటే ఏం లేదు ఇక్కడ కేవలం కేసీఆర్ యొక్క కవరేజ్ కనిపించకుండా ఉండేందుకు ఆదివారం రోజు జరిగిన చిత్ర విచిత్రమైన సంఘటన మరి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలలోకి అడుగు పెట్టింది కాబట్టి దెబ్బకు ఇగో నీళ్ళు ఇట్లా పొంగి పొరలిస్తున్నాయి ఇగో చూడు అసలు తెలంగాణలో నీళ్ళు లేవు తెలంగాణలో కరువు వచ్చిందని చెప్పిన సన్నాసి మంత్రులు అన్నం దినని మంత్రులు గాదులు ఎవరెవరైతే మాట్లాడిండో ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు తెలంగాణలో కరువు వచ్చిందా ఎందుకు మీరు ఎక్కడున్నారు తెలంగాణలో వేరే గ్రహం మీద ఏమైనా ఉన్నారా మొన్నటి వరకు కనవలే కళ్ళు కళ్ళు కనబడలేదా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణాలు మొత్తం నీట ములినప్పుడు ఏడబైర్రు ఇవాళ ఏదో కరువు వచ్చిందని తెలంగాణకు చెప్తున్నారు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తానండి నీళ్ళు మీ ఇంట్లో ఎనగర్ర నుండి కింది నుండి ఏమైనా ఉప్పొంగుతున్నాయా ఇక జూడూరీ కేసీఆర్ వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి ఇక కోడు ఉండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం ఉత్తం కొత్త మేలిక అవును డిసెంబర్ తొమ్మిదవ తారీఖున గాడిది పనులదో ఇల్లా జనవరి గాడిది పనులదో ఇలా ఫిబ్రవరి గాడిది పనులదో ఇలా మొన్ననే కదా వచ్చింది ఎలక్షన్ కోడు ఇన్ని రోజులు ఏం పడింది గాడిది పనుల దో వీళ్ళని అడుగుతున్నా వీళ్ళు ముచ్చట చూడూరి పంట సాగు చేసిన వరకే రైతు బంధు తుమ్మల తేట తెల్లం ఇక మొత్తం కట్ చేయి పంట సాగు చేసేందుకు ఫస్ట్ నీళ్ళు కావాలా కరెంటు కావాలి అవి ఇచ్చిన తర్వాత ఎందుకు ఏ రైతు ఎందుకు సాగు చేయడో ఎందుకు బీడు భూమిని వస్తాడు బీడు భూమి నుంచి ఆ దుబ్బం చూస్తాడా పచ్చటి మాగాని పంట పైర్లను చూస్తాడా రైతు నువ్వు కరెక్టు నీళ్లు కరెంటు ఇస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వ్యవసాయ భూములలో చాలా బిజీగా ఉంటారు మీరు చెప్పే ముచ్చట్లు మీ బాత్కాన్లు వినేంత టైం లేదు రైతన్నకు రైతన్న నిత్య పరిశోధకుడు ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ అంటే ప్రతీ క్షణం కూడా రైతుకు చాలా విలువైన సమయం వారం రోజులు ఇరవై నాలుగు గంటలు తను నిరంతరం కూడా వ్యవసాయం మీద తన యొక్క పంట పొలాల మీద దృష్టి పెడతారు తప్ప మరి దేని మీద దృష్టి పెట్టరు మీరు అప్పుడు ఎన్ని గప్పాలు కొట్టుకున్నా ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఇనే నాదుడే ఉండడు కరెంటున్ను నీళ్ళు ఇది ఎవడు ఏమన్నాడు భయ్ ఇంత ఆటోమేటిక్గా పంటలు సాగు చేస్తారు ఏమి ఇస్తారు ఐదు వందలు బోనస్ ఎప్పుడు ఇస్తారు వానాకాలం పోయి యాసంగి వచ్చినా వడ్లకు బోనస్ పై ప్రకటన చేయండి సర్కార్ సర్కార్ హ్యాండ్ ఇచ్చింది అంటున్న అన్నదాతలు ఈ సీజన్లో రైతులకు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల నష్టం అన్నదాత అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట నేడు కలెక్టరేట్లకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఆరున్న నెర రైతుల నిరసన దీక్షలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే వేస్ట్ ప్రాజెక్టు కాదు క్లియర్ కట్ కాగు నివేదిక కూడా చాలా క్లారిటీగా చెప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ కాళేశ్వరం అనేది తెలంగాణకి వరప్రాయ వరప్రధాని ఎందుకు చెప్తున్నా అంటే బుక్కెడు నీళ్ళు కావాలన్నా సాగు త్రాగునీరు కావాలన్నా ఈ ప్రాజెక్ట్ అనేది మనకు చాలా కీలకం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేయలేం మేడిగడ్డకు సంబంధించి మూడు వందల పిల్లలు ఉన్నాయి అలా కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిని వాటిని చేస్తే కూడా ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కావాలని వీళ్ళు చేస్తున్నారు రాబోయేది వానాకాలం తర్వాత వీళ్ళే చేస్తారు చూడు ఈ ప్రభుత్వం చేతనే చేపిస్తాను నేను ఎందుకు తొందర ఎందుకు మనకు తినబోయిన తినబోయేందుకు తినేటప్పుడు ఇక రుచి దాన్ని ఎందుకు ఆ ఆగుడెందుకు కాదు ఇంకొక విషయం ఏంటంటే ఇగో తెలంగాణ పల్లెలలో ఇది ఒక చర్చ జరుగుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండ్గా ఉన్నది కేసీఆర్ వచ్చిండు నీళ్ళు వచ్చినాయి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు విడుదల సాగర్లో నీటి లభ్యత ఉందన్న కేసీఆర్ నల్గొండకు రెండు వేల ఐదు వందల క్యూసెక్ల నీళ్లు విడుదల అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ప్రస్తుతం ఏమొచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖర్రావు వచ్చిండు అంటే వచ్చినాయి అంటే తెలంగాణ ప్రజలు ఎంత క్లియర్ కట్ గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రాగానే నీళ్ళు వాస్తవం ఇది ఇగో చూడండి మీరే ఏ ప్రాజెక్ట్ అయితే ఏదైతే పూర్తి స్థాయిలో కాదు అని చెప్పిలో అదే ప్రాజెక్ట్ నాగార్జున సాగర్లో ఉన్నాయి ఈర్రా సన్నాసులు అంటే దెబ్బకు వదిలేదు చూడు రి మీరే నేను చెప్తున్నా అదిగో పంటలు ఎండినాక నీళ్ళు ఇస్తున్నారు పనికి రాదన్న కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైంది ఇప్పుడు పంట పండించేటప్పుడు మొర్రో మీ బాంఛనరా దండం పెడతాం కాళ్ళు మా పానాలు పోతున్నాయని చెప్పాను వంద రోజులల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ తెలంగాణలో దేనికోసం కుటుంబ తగాదాల ఆస్తి తగాదాల భూముల పంచాయతీల రాజకీయం కోసమా ఊరు కోసమా వాడ కోసమా దోస్తానం కోసమా పెత్తందారి వ్యవస్థ కోసమా దేనికోసం చనిపోయాడు బొక్కడ నీళ్ళు ఇస్తే నా పంట ఎండిపోతుంది ఆ పంటని కాపాడుకొని మళ్ళొక పంటను మళ్ళొకసారి రాబోయే వర్షాకాలంలో పూర్తి స్థాయిలో నేను ఆర్థికంగా ఎదుగుతా మళ్ళీ ఇంకా పంట పండించడానికి నా స్థోమత ఉంటుంది నా కుటుంబం మనగడ ఉంటుంది నా పిల్లల చదువు ఉంటుంది నా కొడుకో బిడ్డో పెళ్ళికి వస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవ్వచ్చు అని ఒక రైతన్న కలలుగన్న రాజ తెలంగాణ ఇది అలాంటి తెలంగాణలో పంటలన్నీ ఎండిపోయాక ఈ గాడిదలు సన్నాసులు ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు ఇన్ని రోజులు కాళేశ్వరం పనికిరాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చెత్త అని చెప్పిన ఈ ప్రాజెక్ట్ నుండే ఇప్పుడు నీళ్లు దునికేది నిజాలు చెప్తున్న అందుకే మీరు ఏ ఛానల్ చూసినా ఏ ఉండే బక్వాసముచ్చట్లు చెప్ప గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలరా ఇగో గాయత్రి హౌస్ నుంచి నీటి విడదల పంటలు ఎండిపోయినాక మేలుకున్న సర్కార్ దున్నపోతు మీద వాన పడ్డానికి ఏం తెలుస్త దానికి ఏం తెలియదు వీళ్ళది కూడా గంతే గంతే ఉంటుంది ఏముంటుంది చెప్పు నీళ్ళ కోసం రెండు నెలలుగా రైతులు అరిగోసబడుతున్నారు నీళ్ళు నీళ్లు లేవని ఇన్ని రోజులు పుకాయించిన సీఎం ప్రతిపక్షం రైతుల ఒత్తిడితో ఎత్తిపో ఎత్తిపోతా శిరువు ముందే ఇస్తే బాగుండేది అంటున్న రైతులు ఓట్ల కోసమే నీళ్ళు ఎత్తిపోస్తున్నారనే విమర్శలు వారెవ్వా కరెక్ట్ పాయింట్ ఇది ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ప్రజలందరూ కోపం మీద ఉన్నారు మంట మీద ఉన్నారు బగ్గ బగ్గ బగ మండుతున్నారు పుణ ఏది పుండు మీద కారం జాలితే ఎట్లుంటుందో అట్లున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ తెలంగాణ ఓటర్లు చాలా తెలివి కళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే అంటే ఇక్కడ పప్పులు ఉడికాయి ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు ఒరిస్సా తమిళనాడు లేకపోతే ఛత్తీస్గఢ్ రాజకీయాలు ఉండే ఇక్కడ ఒక్కసారి అవకాశం ఇస్తారు రెండోసారి వాడు ఎక్కువైతే ఆ ముండి మీకెళ్ళి నంతిపోయి ఎక్కడో పడతాడు వాడు జారట్లో పడతాడు మళ్ళీ ఉంటుంది ఇక్కడ చూడురు ఇప్పుడు అదే అవుతుంది పానం పోతుందని నీళ్ళడితే జీ గంజి తాగొచ్చని ఇస్తానని అన్నాడట వెనుకటికి ఒక ఆయన ఇప్పుడు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు కూడా అలాగే ఉంది పంట లేండిపోయినాయి నీళ్ళు ఇవ్వండి మహాప్రభో అని రెండు నెలలుగా రైతులు ఆర్తనాదాలు పెడుతున్నారు పోయినేడు వానలు పడలేదు నీళ్లు లేవు పంటకు నీళ్ళు ఇయ్యం అని సర్కార్ చెప్తూ వచ్చింది ఓవైపు రైతులు మరోవైపు ప్రతిపక్షం ఒత్తిడి పెరగడంతో ఆలస్యమైనా ఆలస్యంగానైనా నీటిని ఎత్తిపోస్తున్నది కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది రైతుల ఉసురు తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు కథ ఇది ఇప్పుడు మాట్లాడండి ఇక అది అప్పుడు తెలంగాణలో ఒక పాటు ఉండే ఉద్యమగం గోదారి గోదావరి చుట్టూ నీళ్ళు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి అన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఆ ప్రాజెక్టులలో ఉన్నాయి ఆ నీళ్లను ఎత్తిపోయడానికి సన్నాసులకు అసమర్థత అతి తెలివితేటల వల్ల ఈరోజు ఆపేరు జరగాల్సిన నష్టం వందలో ఎనభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం జరిగింది రైతులకు ఇదే నీళ్ళు ముందిస్తే తెలంగాణ రైతాని రెండు వందల మంది ఉసురు తీసుకునేటోళ్ళ రైతాంగం ఎట్లుండు సంతోషంగా ఉండు జే హో అను ఇదే నీ ఎనుముల రేవంత్ రెడ్డికి ఏ సూపర్ అని వాళ్ళే రైతులకి దాపిచ్చు నీ ప్రభుత్వాన్ని మేమున్న భరోసా బ్యాంచెడో చూద్దామని వాళ్ళే అని కదా ఈరోజు రెండు వందల మంది రైతులు ఉసురు తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత ఇంక ఇప్పుడు పంటలు ఎండిపోయి ఇక చివరి దశలు అవి ఉంటాయో పోతాయో తెలియదు కన్నీళ్ళు పెడుతున్న తరుణంలోకి ఇప్పుడు ఇస్తున్నారు ఇదేదో సక్కదనం ముందు చేస్తే అయిపోవు కదా ఇదేదో సక్కదనం ముందు చేస్తే బాగుండు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇదే సక్కదనం ముందుంటే బాగుండు అంటున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ ఇక ఏం చెప్తాను చెప్పురు తెలంగాణ బిడ్డలారా ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇగో ఇన్ఛార్జి వద్దని ఎంపీ ఎన్నికల ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తప్పుకున్న సీఎం డిప్యూటీ సీఎం ఓడిపోతే అసలుకే వస్తుందని ముందు జాగ్రత్త తాజా మార్పులలో రేవంత్ బట్టి వ్యూహాత్మకమైన అడుగులు సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కోమటి రెడ్డిని ఇరికించి చెక్ కాంగ్రెస్ పరిణామాలపై పార్టీ శ్రేణులలో ఆసక్తికరమైన చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క తాము ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయ అంశంగా మారింది ఏంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాస్త అటు ఇటు అయితే తమ పదవుల కేసరి వస్తుందన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు సో మొత్తానికి ఏం జరిగింది అంటే గత మూడు నెలల క్రితం సీఎం డిప్యూటీ సీఎంకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జీలుగా అప్పచెప్పిళ్ళు ఏంది భువనగిరి నియోజకవర్గ బాధ్యతలు కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి అప్పగించారు ఆ సిట్టింగ్ ఎంపీగా ఉన్నందున సరి అయిన నిర్ణయంగానే భావించారు అయితే తాజాగా నియామకాలలో వెంకటరెడ్డికి బదులు భువనగిరి ఇన్ఛార్జిగా ఆయన సోదరుడికి అప్పచెప్పిళ్ళు ఇటు మరోవైపు సికింద్రాబాద్గా వీళ్ళిద్దరిని ఎవరిని కోమటిరెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పార్లమెంట్ నియోజకవర్గాలలో వీళ్ళు ఏం చేసిం అంటే పూర్తి స్థాయిలో కూడా కే ఎవరు రేవంత్ రెడ్డి ఉన్న బట్టి విక్రమార్క ఇన్ఛార్జిలుగా తప్పుకున్నారు ఎందుకు పోతాము అంటే తాము ఓడిపోతున్నామని ముందే తెలుసు తెలంగాణలో అయితే బీజేపీ లేదా బీఆర్ఎస్కి అంతే ఉన్నది బీజేపీ అయితే వేగంతో ఉంచుకుంటున్నది నేను చెప్తున్నా కదా ఇక వీళ్ళకి భయమైంది ఇక దీంతో ఏదైనా జరగవచ్చు అనే ఒక భయభ్రాంతులకు గురైన తరుణంలో ఇప్పుడు ఏదైనా చేస్తారు అనే ఒక భయం కూడా వచ్చిన పరిస్థితి కనబడదు సో డబ్బున ఫలితాలు ఓడిపోతే ఇక్కడ సీఎం పోస్ట్ పోతుంది డిప్యూటీ సీఎం పోస్ట్ పోతుంది అన్న భయంతో నుండి ఒక రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తప్పుకున్నారంటే భయం ఏ పార్టీ గజగజలాడిస్తుందో చూడు ఇక ఇది ఇక్కడితోనే ఈ సక్కదనం ఇక్కడితోనే అయిపోలే మళ్ళా కర్ణాటక వాకింది కర్ణాటకలో ఏమైంది అంటే కర్ణాటకలో సీఎం మార్పు సిద్ధూ డీకే పరోక్ష సంకేతాలు సీఎంగా కొనసాగాలంటే భారీ మెజార్టీ ఇవ్వండి అప్పుడెవరూ టచ్ చేయలేరు సీఎంగా ఉండాల ఉండాలన్నా వద్ద వరుస సభలలో సిద్ధరామయ్య మీ కోరిక అబద్ధం కాబోదు అసెంబ్లీ ఎన్నికలలో నన్ను చూసే కాంగ్రెస్ను గెలిపించరు మాండ్య సభలో డి డీకే వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది కర్ణాటక తెలంగాణలో ఏదన్నా జరగాలంటే ఏం చేయాలి పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆ ఏలు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం కుమార్గా ఉన్న డికే శివకుమార్ మన రాష్ట్ర పూడు కాదు మన జిల్లా పూడు కాదు మన మండల పూడు కాదు మన ఊరోడు కాదు ఆడెవడో చెప్తే ఇక్కడ ఈ సన్నాసులు గొర్రె తలకే ఊపినట్టు ఊపుతాయి అదేంది ఏదైనా పండుగలత్త జడితిత్తం కదా గొర్రెలను ఇచ్చి కోసుకుంటారు కదా గట్లనే అయిపోయింది తెలంగాణ పరిస్థితి ఆయన ఆదేశాలు ఇత్తనే ఇక్కడ ఏదైనా జరుగుతుందట లేకపోతే జరగదట కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే గదే కర్ణాటకలో నువ్వా నేనా సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మీరు అందరూ పార్లమెంట్ ఎన్నికలలో ఓటేయండి అని సిద్ధరామయ్య బయలుదేండు డీకే శివకుమార్ ఏమంటున్నారంటే నన్ను చూస్తే పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసిండు అని ఆయన చెప్తున్నాడు ఇదొక అంశం అయితే తెలంగాణలో కూడా సేమ్ పరిస్థితి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పుకున్నాను నేనెందుకు తప్పుకోవద్దని బట్టి సో ఇక్కడ కూడా తప్పుకున్నారు ఏమైందంటే ఓటమిని ముందే అంగీకరించరు అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతున్న ఎపిసోడ్ దీంట్లో ఇంకెక్కువ తక్కువ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా గదే ఇక నిన్న నల్గొండ జిల్లా ముషంపల్లిలో రైతు గన్నబోయిన మల్లయ్యతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచల్ల కృష్ణారెడ్డి తదితరులు అంటూ చూడొచ్చు కేసీఆర్తోనే బుక్క బుక్కెడు బువ్వ ఆయన పక్కకు జరగగానే అన్ని బంద్ అయినాయి పొలం ఎండిపోయింది అప్పే మిగిలింది కొడుకు పోయిండు పిల్లలను ఎట్లా సాదాలే గోడు చెప్పుకుంటూ విలపించిన మల్లయ్య అండగా ఉంటామన్న కేసీఆర్ కేటీఆర్ లక్ష సాయం ముషంపల్లి రైతుకు మాజీ మంత్రి పరామర్శ కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్ట్గా చూపించాలని ప్రభుత్వం నాటకాలడింది నిన్నటి పర్యటన పర్యటనతో ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోసి కరీంనగర్లోకి వదలారు ఈ పని ముందే చేసి ఉంటే కరువు ఉండేది కాదు అంటూ కూడా అక్కడ కేటీఆర్ చెప్పిన విషయానికి సంబంధించి చూస్తారు అయితే నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నా ఏందట ఏమైంది వాళ్ళకి అట్లనే కోరుతారులే కుక్కలవి ఇక ఇక్కడ విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్క క్షణం వినాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంక్షేమ పథకాలన్నీ వాలంటరీ వ్యవస్థతో మీ ఇంటి గడపకాడూ ఉంటాను దాదాపుగా ఒక కుటుంబానికి తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రతి ఏడాది వస్తుంది మినిమం అయితే మూడు లక్షలైనా వస్తున్నాయి సో మీ పథకాలు మీ దగ్గరకే వస్తున్నాయి మా దగ్గర కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ దాంతోపాటు బీసీ బంద్ రకరకాలుగా కూడా అన్నీ వచ్చినాయి ఇప్పుడు మార్పు పేరుతో మామూలు కోరుకున్నారు అన్నీ బంద్ అయినాయి మీ దగ్గర కూడా గలాంటి ప్రయత్నం అయితే చేసుకోకూరు నేను చిన్న రిక్వెస్ట్ మీకు చిన్న సలహా ఆలోచించి ఓటేసుకోరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేకపోతే గట్లనే అయిపోతుంది ఇక చూడు ఇక్కడ తాత ఏమంటాడు కేసీఆర్తోనే బుక్కెడు భూమి ఇప్పుడు ఆయన వేయండి అన్నీ పోయినాయి అని చెప్తున్నాడు పొలం ఎండిపోయింది అప్ప మిగిలిపోయింది కొడుకుపోయిండు పిల్లల్ని ఎట్లా సాధాలి అని చెప్తున్న పరిస్థితి కనబడుతున్న విషయానికి సంబంధించి మీరే ఆలోచించండి ప్రతి కుటుంబాన్ని ఏ కుటుంబాన్ని కదిలించినా తెలంగాణలో కన్నీటి గాథలే ఒక్కరా ఇద్దరా చాలా చోట్ల కూడా నేను బయట అవుట్డోర్కి సంబంధించి ఏదన్నా మేము వెళ్తాం కదా ఇంటర్వ్యూలో లేకపోతే మాక్ లైవ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని కదిలిస్తే అనిపిస్తుంది అమ్మ దీరు అంబాని అనిల్ అంబానీ లేకుంటే వీళ్ళ కష్టాలన్నీ శాశ్వతంగా రూపు మార్పాలనే ఫీలింగ్ అవుతా అన్ని కష్టాలు ఉంటాయి రైతు రైతుల కష్టాలు ఘోరంగా ఉంటాయి స్వామి ఇక పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంది అంటే ఇగో గిడ గీ సారు గీ సారేమో చెప్పిండు తర్వాత చూడురి గీ చూడు రి ఏమంటాను నేనే తెలంగాణలో కరెంటు పోతలేదు సార్ నిన్న కూడా పోయింది సార్ మొన్న కూడా పోయింది సార్ సాక్ష్యం నేనే ఏ టైం ఏం కథ అంటే నాకు ఒక తెల్ల పేపర్ల మీద ఏ టైంలో కరెంటు పోయింది ఏ టైంలో పోతలేదు మొత్తం రాసుకుని రమ్మంటే రాసుకొస్తా మీరు ఏసీలల్లో తిరుగుతుర్రేమో మీ చుట్టూ జనరేటర్లు ఉన్నాయేమో నిన్నటికి నిన్న మీ ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి కదా కేకే ఇంటికి పోతే కరెంటు పోయింది ఇంతకంటే ఉదాహరణ ఇంకేం చెప్పాలి సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా తెలంగాణలో కరెంటు పోతలేదా కరెంటు ఎప్పుడు పడితే ఇట్లా కనురెప్ప కటక్ కటక్ అన్నట్టు పోతుంది కరెంటు అరే ఇంత పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న చూడనట్టున్నాడు కేకే ఇంటి పోయినప్పుడు మీ సీఎం రేవంత్ రెడ్డి ఎనిమల రేవంత్ రెడ్డి పోయినప్పుడు కరెంటు పోయింది దాని గురించి ఏందో కనుకో అవన్నీ ఉండేవి ఇవన్నీ ఉండేవి ఇవన్నీ ఎందుకు కనబడితే కనబడేది ఇక తెలంగాణలో ఆర్ ట్యాక్స్ అండి ఇది మీకు అందరికీ తెలుసో లేదో కానీ మీకు చాలా క్లియర్ కట్గా చెప్తా బిల్డర్లు రియాల్టర్ల నుంచి జోరుగా వసూలు ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలనుకున్నా పన్ను కట్టాల్సిందే ఎన్నికల ముందు మరింత పెరిగిన వసూళ్ల పరం రాష్ట్ర కీలక నాయకుని తమ్ముడికి సపరేట్గా వాట ఈ మధ్య బిఎన్ రెడ్డి మాదాపూర్ నార్సింగ్తో పాటు నగర శివార్లలో మరికొన్ని కార్యాలయాల ఏర్పాట్లు డెలివరీ బాయ్స్ కిరాణా కిరాణా డెలివరీ ఆటోలాగా వెళ్ళి బిల్డర్ల నుంచి వసూలు చేసుకొస్తున్న వైనం దాని తర్వాత ఎక్కడికక్కడే ఆగిపోయిన ప్రాజెక్టులు వెంచర్లు వసూళ్ళు కమిషన్ల పైన బిల్డర్లు రియాల్టర్లు సీరియస్ ఇటీవలే ఓ సీక్రెట్ ప్లేస్లో మీటింగ్ పెట్టుకున్న కొందరు బడా బిల్డర్లు రియల్ ఎస్టేట్ సంస్థలు బడా నేతల వసూళ్ల తీరుపై రియల్ రంగం అసహనం రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ వసూళ్లపై ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ సంచలన ఆరోపణలు ఇప్పటి వరకు మీరు సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రోడ్డు ట్యాక్స్ ఇవన్నీ వింటారు చాలా న్యాచురల్గా కూడా వినే ఉంటారు కానీ తెలంగాణలో కొత్తగా ఒక ట్యాక్స్ అమల్లోకి వచ్చింది అది ఏందో తెలుసా అదే ఆర్ ట్యాక్స్ ఈ రంగం ఆ రంగం అని తేడా లేదు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు ఏ రంగమైనా ఏ పార్టీ అయినా సరే ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందే అయితే జోడీ లేకుండే ఈడీ అని ఢిల్లీలలో మోడీని నడిపిస్తున్నట్లుగానే ఇక్కడ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే డబ్బులు ఇవ్వాలి లేకపోతే జైలుకు పంపిస్తామంటూ ఈ వసూళ్లు చేస్తున్నట్లుగా ప్ర సమాచారం రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆర్ ట్యాక్స్ వసూల కోసం ప్రత్యేకంగా ఆఫీసులు కూడా తెరిచారని అంటున్నారు దీంతో రియల్ వ్యాపారులు తలబట్టుకున్నారు అనేది ప్రధాన అంశం ఈ విషయం నేను వెనుకటి ఎన్నడో చెప్పిన మీ అందరికీ గుర్తుందో లేదో ఏమని చెప్పినా అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా నేను చెప్పిన తర్వాత కేటీఆర్ ఒక ఒక మాట అంటాడు ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు వేనాయి అని చెప్తాడు ఈ ఢిల్లీకి తెలంగాణ సంపద రెండు వేల ఐదు వందల కోట్లు వేనాయి అని చెప్తాడు నేను చాలా క్లారిటీగా చెప్పిన ఏది టీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏంది అంటే కొంతమంది అధికారులు కావచ్చు లేకపోతే వ్యాపారులు కావచ్చు ఇతరత్ర వాళ్ళందరికీ సంబంధించి ఏమవుతుంది అంటే ఒక ఫోన్ వస్తుంది మీరు బీఆర్ఎస్ పార్టీలో అవినీతికి పాల్పడ్డట్టుగా అవినీతి చేయమని కల్వకుండ్ల కుటుంబమేనా మమ్మల్ని ప్రోత్సహించిందని స్టేట్మెంట్ ఇవ్వాలి లేకపోతే మీ అవినీతి సొమ్మంతా సీజ్ చేసి మీ మీద కేసులు పెట్టి లోపటేస్తామంటూ ఆస్తులు సీజ్ చేస్తామంటూ బెదిరిస్తారు లేదా ఆస్తులలో ఫిఫ్టీ పర్సెంటేజ్ వాటా కమిషన్ ఇవ్వాలంటూ ప్రస్తుత నేను గతం చెప్పట్లేదు ప్రస్తుతం ఏంది జాబ్లో ఉన్న వ్యక్తులు కూడా చెప్తున్నారు అధికారులే సీనియర్ అధికారులు సీనియర్ అధికారులు వాళ్ళు రిజైన్ చేస్తే మళ్ళీ పిలిచి కూడా వాళ్ళ చేత వసూలు చేపిస్తున్నారట అందుకే ఈ ఆర్ ట్యాక్స్ ఎప్పటి నుంచే ఉన్నది ఇక రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సంబంధించి కూడా నేను చెప్తున్నా మీ రియల్ ఎస్టేట్కు సంబంధించి ఏం జరిగినా సరే మీరు తెర మీద కనబడద్దు మీకు సమస్య ఉన్నది అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇగో నా నెంబర్ ఇదే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఇగో ఈ నెంబరు ఎవరెవరైతే ఆర్ ట్యాక్స్ కడతాలో ఎవరెవరైతే బెదిరిస్తాలో దీని మీద ఒక నిఘా అయితే కన్ను వెచ్చి ఉన్నది ఇప్పటి వరకు మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిన ప్రకారం అంటే మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేకపోయినాం కానీ ఇక్కడ వీళ్ళు జొమాటో డెలివరీ బాయ్స్ లేకపోతే కిరాయి ఆటోలు ఆ నేచురల్గా మనం బస్తీలలో పని చేసుకుంటాం కదా ఏదైనా పని చేసుకుంటే ఆటోలో పోతాం రిక్షాలో పోతాం లేకపోతే బండి మీద పోతాం మనకేమైనా ఫుడ్ ఉంటే ఆర్డర్ పెట్టుకుంటాం అట్లెట్లు వస్తారు కదా అలాంటి వేషంలో వెళ్ళి మరీ వసూలు చేసుకొని వస్తారట నేను రియాల్టర్లకు బిల్డర్లు అందరికీ చెప్పేది ఒకటే ఈగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ గారి వాళ్ళ సంగతి ఏందో నేను చూస్తాను నేను చెప్తున్నా కదా ఈ ఆర్ ట్యాక్స్ ఎప్పటి నుండో ఉన్నది అందుకే లొల్లి ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం రాష్ట్ర ఏంది వాయిదా వెనుక రాజకీయం జూన్ రెండున ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు నేటి కౌంటింగ్ నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్ క్యాన్సల్ ఓటమి భయంతో కాంగ్రెస్ చేయించిందనే ప్రచారం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారన్న చర్చ ఇది పక్కన పెడితే ఏంది అంటే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడనపై రాజకీయ నీడ కమ్ముకుంది రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్ణయంపై పలు వాయిదాన వాయిదాలు వినిపిస్తున్నాయి ఈ గత ఇరవై ఎనిమిదిన పోలింగ్ జరగనుండా నేడు ఫలితాలు విడవలాల్సి ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీటిని నిలిపివేస్తున్నట్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది సాధారణ ఎన్నికలతో పాటు ఫలితాలను జూన్ రెండున విడుదల చేస్తామని తెలిపింది ఈ ప్రకటన ఆసక్తికరమైన చర్చను లేవనెత్తింది దీని వెనుక అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు దాగిన్నాయన్న వాదన బలంగా వినిపిస్తుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయనే భయంతోనే ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి వాయిదా వేయించిందనే చర్చ కూడా కొనసాగుతుంది అవును వందకు వంద శాతం ఎందుకు వాయిదా వేసిళ్ళు జూన్ రెండుకు అంటే దమ్న ఒకవేళ పుష్కను ఇప్పుడు అక్కడ ఓడిపోయారు అనుకో పరిస్థితి ఏంది మొత్తం పార్లమెంట్ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడుతుంది దానికోసం వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నడిచే సంస్థల మీద కూడా ఒత్తిడి ఉన్నది మనం ఎంత మనం ఎంత ఏంద నీతివంతులు లెక్క కడిగిన శుద్ధపూస లెక్క ఎన్ని మాట్లాడుకున్నా కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థల మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నదనేది నేను చెప్పిన కాదు ఈ దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు తలవండిన నాయకులు చాలామంది ఒక వంద నుంచి ఐదు వందల మంది చెప్పారు నేను చెప్పే ముచ్చట కాదు ఇప్పుడు కూడా గదే జరిగింది తెలంగాణలో ఏం జరుగుతుందంటే గదే జరుగుతుంది ఇక మరో అంశం ఏంటంటే తిహార్ జైలుకైతే కేజ్రీవాల్ పంపించు పూర్తి స్థాయిలో ఏం జరిగిందంటే ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది దాంట్లో భాగంగా తిహార్ జైలుకైతే ఆయన పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇక కొన్ని పత్రికలు ఉన్నాయి ఇక కొన్ని పత్రికలను మీకు చూపెట్టాలని చేస్తున్నా ఎందుకంటే ఒక ముచ్చట కాదన్నో తెల్లారి లేతే ఎట్లా 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 అంటూ కూడా రాస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీలో చేరిన మరుసరు రోజే టికెట్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలు పెండింగ్ ఈ నెల తొమ్మిదిన మరోసారి ఢిల్లీలో మీటింగ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేస్తుంది ఏంది ఇక్కడ ఈ వరంగల్ అభ్యర్థి ఎవరైతే కడియం కావ్యం ఉన్నదో మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా గదే టికెట్ కదా వ్యక్తిగత చరిష్మ ఉండి కడియం శ్రీఆర్ కనుక ప్రజలకు న్యాయం చేసి వరంగల్ ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలకు న్యాయం చేసేది ఉంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి అదే టికెట్ కదా ఇచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అంటే ఏంది ఓడిపోతాననే భయం ఇప్పటికీ కూడా గెలుస్తాడు అనుకుంటారా ఆడ కరుడు గట్టిన బీఆర్ఎస్ వాదులు ఉన్నారు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసిండని ఓడించడానికి కంకణ బదులై ఉన్నారు దాంట్లో ప్రధానంగా మాజీ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఎర్ర కడియం శ్రీగారికి బతిలాడి టికెట్ ఇప్పించిందే నేను మంత్రి పదవి ఇచ్చిందే నేను చంద్రబాబును బతిలాడిన ఎందుకంటే సామాజిక వర్గం ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి నాకు రాకపోతే కడియం శ్రీగారికి ఏమని బతిలాడినా అని కుండ బద్దలు కొట్టి ఇజ్జాధీశంలో ఒక రకంగా చెప్పాలని నేను పెట్టిన పి భిక్ష మీద నేను నువ్వు బ్రతుకుతున్నావు అని ఎర్రబెల్లి దయాకర్ రావు సభలో అన్నాడు దాంతోపాటు అక్కడ ఉన్న వినయ్ భాస్కర్ కున్నాడా ఖచ్చితంగా కూడా ఊడగొడతామన్నాను సరే పక్కన ఉన్న నన్న పని నేను ఊకున్నాను అంటే ఏది ఏమైనా ఈ పార్టీలో ఉండి ఈ పార్టీని మోసం చేసిన ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది ఆ పక్కనే ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఊకున్నాడా నీకు ఖచ్చితంగా కూడా కాలం కాదు ఓట్లతో సమాధానం చెప్తాం అన్నాడు ఆ పక్కన ఉన్న సల్లమా సల్లధర్మారెడ్డి ఊకున్నాడా మీరు ఎట్లా గెలుతారో అన్నాడు వర్రీ ఇదంతా మంచిగానే ఉన్నది అంత మంచిగానే ఉన్నది అంటే స్టేషన్ కనపూర్ రాజా ఊకుంటాడు ఆయన టికెట్ కేసర్ పెట్టేవి కదా ఎటు ఊపుకుంటాడు జనగామ జిల్లాకు సంబంధించి అక్కడ ఎమ్మెల్సీ మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఆయన ఊకుంటాడు అయిపోయింది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య కాంగ్రెస్ పార్టీని ఉన్న మా ఇంటి ఏమంటుంది ఆడ కొండ సురేఖ ఇటు పక్కన ఈయన పేరేం పేరు నాయని రాజేందర్ అటు మన నాగరాజు ఇటు పక్కన పోతే రేవురు ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ దేని మీద వచ్చిళ్ళు మార్పు మార్పు అనే పేరుతోని ఓ గాడ్ ప్లాచ్ ఆ వేవ్ వచ్చింది కానీ ప్రజలు రియాలిటీకి వచ్చిళ్ళు వాస్తవాలు ఏందో తెలుసుకున్నారు ఏంది అంటే పూర్తిగా కూడా ఏం జరుగుతుందో అర్థమైంది ఇప్పుడు ఊకుంటారా ఎంఎం సినిమా మీకు పట్టపగలే చూపెడతారు దిస్ ఇస్ క్లియర్ మీరు ఏమనుకున్నా కూడా ఇది నిజం ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ ఆశలన్నీ ఆవిరైపోయినాయి అవన్నీ మీ అందరికీ తెలుసు ఇగో ఇక ఎక్కడ ఇగో ఇది కథ బీఆర్ఎస్ డబుల్ స్ట్రాటజీ పార్టీ మారి ఎమ్మెల్యేల పైన వేటు పడేలా ప్లాన్ అటు స్పీకర్ కు కంప్లైంట్ ఇటు హైకోర్టులో వెళ్లేందుకు రెడీ ఇప్పటికే దానంపై స్పీకర్ కు ఫిర్యాదు నేడు కడియం పైన కూడా చెప్పలే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో గెలిచింది దానం నాగేందర్ కడియం శ్రీహరి ఒక రెండు నిమిషాలు ఇళ్ళ గురించి మాట్లాడితే దానం నాగేందర్ కు పట్టం కట్టి ఖైరతాబాద్కు సంబంధించి ఎమ్మెల్యే చేసింది బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీ గారికి పార్లమెంట్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ వీళ్లకు న్యాయం చేసింది కానీ వీళ్ళైనా కూడా ఏం జరిగిందంటే పదవులు లేకపోయినా పైసలు లేకపోయినా కొంతమంది నేతలు ఉండరు వాళ్ళను అడిక్టర్ అంటారు రాజకీయంగా చెప్పాలంటే ఇంకా నా భాషలు చెప్పాలంటే భూత్ పదాలు వేస్తాయి కాబట్టి నేను ఏమంటున్నాంటే వాళ్ళకు ఒక డ్రగ్గు లెక్క రాజకీయం అనేది సో అట్లా మారిపోయారు వీళ్ళు ఏం చేసి అంటే పార్టీ మారేలు పార్టీ మారినాక గెలిపించిన ఓటర్ ఊకుంటాడా ఇప్పుడు కాంగ్రెస్ వద్దనే బీఆర్ఎస్ని ఇక్కడ గెలిపించుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వద్దనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న చోట వీళ్ళు ఆ కార్యకర్తలకు అన్యాయం చేసినప్పుడు ఆ పార్టీకి అన్యాయం చేసినప్పుడు ఆ పార్టీ ఊకుంటాడా నేరుగా పోయి అసెంబ్లీ స్పీకర్కు కంప్లైంట్ చేసి అసెంబ్లీ స్పీకర్ నేమ్ వీళ్ళ మీద అనార్హత వేటు వేయాలి అవసరమైతే రాజీనామా చేసి బయటికెళ్ళి మళ్ళీ గెలవాలి కానీ మా బీ ఫామ్ మీద మా ఓ మా బీఫామ్ ఫామ్ మీద గెలిచిన ఈ వ్యక్తులను ఎట్లుస్తారు అనే కంప్లైంట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకొక అతను కూడా హైకోర్టులో పిల్లు వేసిండు అది కూడా నడుస్తుంది ఇంకోవైపు ఏకంగా బీఆర్ఎస్ పార్టీయే డైరెక్ట్గా కూడా వెళ్ళి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే డైరెక్ట్గా హైకోర్టులో ఈరోజు వేయబోతున్నది అంటే ఇక్కడ డబుల్ స్ట్రాటజీ ఏంది అంటే క్లియర్ కట్ వీడు రాస్తాడు సన్నాసిగాడు వీనికి ఏంది అంటే వీడు భజన భజన పార్టీ అధికార పార్టీకి చెంచాగాడు వీడు అధికార పార్టీకి చెంచాగాడు నేను చెప్తున్నా కదా వీళ్ళు రాస్తారు వాళ్ళకేం పని అండి ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఆరు గ్యారంటీల గురించి రాయలే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల గురించి రాయలే రైతుల ఆత్మహత్యల గురించి రాయలే కేసీఆర్ పర్యటనకు సంబంధించి రాయలే ఉత్తుత్తి అన్ని రత్తరీస్తాను అసలు అందుకే కొన్ని పేపర్లతోని జర జ పైలం ఎందుకంటే వాళ్ళతోని జాండుబాం లాంటివి అది ఆడ వార్త లేకున్నా చూసినా తలకైనా వస్తే జాండుబాం రుద్దుకోవాల్సి వస్తారు కాబట్టి కొన్ని పత్రికలను మీరు పూర్తి స్థాయిలో బ్యాన్ చేయడమే బెటర్ నన్ను అడిగితే చూడకూరి వేరే చదువుకోరి లేకపోతే టీవీలలో బ్రేకింగ్ మళ్ళీ ఈ టీవీలలో శాటిలైట్లు కూడా గవ్య భజన పడవడం పైలం టీవీ అయితే ఉన్నది ఇక వీళ్ళిద్దరికి సంబంధించి దానం నాగేంద్రాన్ని ఏమన్నాడంటే ఇక నాకు ఎంపీ టికెట్ ఇవి సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తా కానీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయను అన్నాడు గట్లెట్టు ఉంటుంది ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఎంపీ టికెట్ అన్నారు ఆఖరికి పంచాయతీ సరే నేను రా రాజీనామా చేయ గెలు ఓడిపోతే మళ్ళీ నాకు ఇజ్జది పోతుంది నేను ఎమ్మెల్యేగా కొనసాగుతా నా అల్లుడికి ఇలా గెలుస్తా అని ఈ నష్టం ఇక కడియం గారికి సంబంధించి గదే అయింది కాదంటే ఇక వాళ్ళ బిడ్డను ఓకే అన్నారు వాళ్ళ బిడ్డను పోటీలో పెట్టిలు నేనైతే ఏంది నా బిడ్డ అయితే గెలిపించుకుంటా ఏది సవాలు విస్తరించినట్ట ఇప్పుడు ఆ సవాలు రెండు రివర్స్ అయితే ఓడిపోయే అభ్యర్థులు వీళ్ళు పెద్దగా తెలంగాణలో చేసేదేమన్నా ఉంటుందంటే ఏముండదు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఏంది మేము వస్తాం చేర్చుకోండి కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్ దాదాపుగా పాతిక మంది ఆసక్తి అధికార పార్టీ నిర్ణయం కోసం వేటికంగా అంటూ చూడొచ్చు ముందు అసెంబ్లీలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మా టార్గెట్ ఆ తర్వాత ఎమ్మెల్సీల పైన ఫోకస్ పెడతామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది దీంట్లో ఏమీ లేదు భయభ్రాంతులకు గురి చేయడం నేను చెప్తున్నా నాకు ఒక మాజీ మంత్రి నాకు వాళ్ళ అనుచరులు కలిసి ఒక ఒక చిన్న అంశం చెప్పిలు రంజిత్ అన్న పూర్తి స్థాయిలో ఎట్లా అంటే మా యొక్క వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారు దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతున్నారు మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అధికారం లేకపోవడంతో కేసీఆర్ దగ్గరికి పోయి చెప్పినా కూడా కాస్త ఓపిక పట్టాన్ని మంచి రోజులు వస్తున్నాయండి ఓపిక పట్టే అంత అది లేదు అంత భయంకరమైన ఒత్తిడి పెడుతున్నాడు అని చెప్తున్నారు అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి భయభ్రాంతులకు గురి చేసి మాత్రమే వీళ్ళు తీసుకున్నారు వీళ్ళు ఏదో నేను పోతా నేను పోతా నేను పోతా అంటే వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యేలు లేరా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ఎన్నుకోబడినా వాళ్ళు గెలవలే గెలిచిల్లు కదా వాళ్ళకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అరవై పైన ఉన్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిళ్ళు దాదాపు వంద రోజుల పరిపాలన కూడా అయిపోయింది మరి వీళ్ళు ఏం చెప్తారు రోడ్డు మీద ఉన్న గైటి వ్యక్తారా కాదు కాదు వాళ్ళ యొక్క అక్రమ అక్రమాస్తులు కొంతమంది అయితే కొంతమంది నిజంగా భయంకరంగా బెదిరిస్తున్నారు అనేది మరొక అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తాయి రేపు రేపు ఏదైనా జరగవచ్చు ఇక ట్యాంపరింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్ ఆ పార్టీ హైడ్రిక్ విజయం కోసమే పనిచేశాం ఎన్నికలలో ఎస్కాడ్ వాహనాలతో బీఆర్ఎస్లో డబ్బు తరలింపు ప్రతిపక్ష నేతలకు కట్టడి చేసిన వారు గులాబీ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చాం మునుగోడు సేమ్ రిజల్ట్స్ ఏముండదు ఇలా సింపుల్ లాజిక్ ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనేది నాకు తెలిసినంత వరకు రాజ్యాంగ సంస్థల ప్రకారం మాట్లాడితే ఏదైనా ఉగ్రవాదులు లేకపోతే ఇతరత్ర ప్రకారం వాళ్ళు ఒత్తిడి చేస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కేంద్రం పర్మిషన్ తీసుకొని చేయాలి కానీ ఇది తెలంగాణకే పరిమితమైందంటే పొరపాటు అన్ని రాష్ట్రాలలో కూడా ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది గతంలో కూడా బట్టబయలైంది ఇప్పుడు కూడా బట్టబయలు ఈ ట్యాంపరింగ్ పంచాయతీ ఏంది అంటే మళ్ళీ ఇక దాన్ని ఏమంటారు ఒక డెమో వేసి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా నిజంగా ఇందులో గనక ప్రభుత్వానికి సంబంధించి మాజీ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నా ఎవడున్నా బట్టే బాజిగాడు భార్యాభర్తల ఫోన్లున్నా లేకపోతే అక్క జల్ల ఫోన్లు ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లు నిజంగానే విన్నడు అని లేకపోతే నిజంగానే ట్యాంపరింగ్ జరిగింది అని విచారణ చేస్తే నిజాలని తెలంగాణ ప్రజలకు చెప్పాలి మళ్ళా భయభ్రాంతిలకు గురి చేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి స్టేట్మెంట్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి అట్లా కాదు నిజాన్ని నిజంగా చెప్పాలి ఇప్పుడే ప్రభుత్వం ఏం తక్కువన ఇప్పుడు కూడా జరుగుతుంది అని ఒక కొత్త చర్చ మొదలైంది మంత్రులు ఫోన్లు పట్టుకోవాలంటే గజ 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 వాళ్ళు చెప్పిన ముచ్చట ఇది నేను చెప్పింది కూడా కాదు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చెప్పిన ముచ్చట ఇదేదో మనం చెప్పిందో లేకపోతే ఇంకెక్కల ఇంకెవరు చెప్పిందో కాదు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏముంటుంది తెలంగా నా ఫోన్ కూడా ట్యాంపరింగ్ చేసి అట ఇప్పుడు మరి ఇప్పుడు కూడా అట ఫోన్లు వాడుతున్నారా ఫోన్లు వాడితే చూడాల్సిన పరిస్థితి ఇక మేడిగడ్డపై మేడిగడ్డపై ఎల్ అనే అడగండి కాంట్రాక్టు ఆఫీసర్ల వల్లే లోపాలు శ్రీనివాస్ గౌడ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయి అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరిగి ఉండవచ్చు రిపేర్లు చేసి నడిపించుకోవాలని కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి వాస్తవమే కదా ఇప్పుడు జరిగిన విషయాలకు సంబంధించి అన్ని గిట్లనే ఉంటాయి నేను కాదు అంటలే తెలంగాణ ప్రజలారా మీ అందరికీ చెప్తున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మనకు సపోర్ట్ కూడా అవసరం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబరు మనదే కాబట్టి దీనికి సపోర్ట్ కూడా ఇర్రి నేను చెప్పే మాట ఒకటే ఎవరి మాటలు నమ్మకూరి లుచ్చగా అలా మాటలు అసలే నమ్మకూరి వాస్తవాలు ఏందో మీరే తెలుసుకోరి మన తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే ఏం జరుగుతుంది విషయాన్ని చాలా క్లారిటీగా కూడా వైఆర్టీవీ నుండి రంజిత్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందిస్తాడన్న దయచేసి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఎక్కడికక్కడ కూడా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాన్ని అయితే చేయండి ఆ నెంబర్కు మీ యొక్క సహకారం కూడా అందించండి భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పనులు చేసే ప్రయత్నం కూడా వైఆర్టీవీకి సంబంధించి నిజాలను కూడా తేట తెల్లను తీసే ప్రయత్నం కూడా చేయబోతుంది